Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మోడీ ప్రతిపాదనకు జగన్ ఓకే. ఏపీలో ముందస్తు ఖాయం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీతో సీఎం జగన్ గంటకు పైగా జరిపిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. కేంద్రంలో మారుతున్న సమీకరణాలతో లోక్సభకు ముందస్తు ఎన్నికలకు మోడీ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ప్రధాని మోడీ ముఖ్యమంత్రి జగన్ మధ్య చర్చలు జరిగినట్లుగా సమాచారం. డిసెంబర్లో ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాలతో పాటుగా లోక్సభ ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రధానితో జరిగిన ముఖ్యమంత్రి భేటీలో కీలక అంశాలపైన చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో సంచలన నిర్ణయాలు తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. జిమ్లి ఎన్నికలే ప్రధాన ఎజెండాగా ఇద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబర్లో తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరంలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటుగా వచ్చే ఏడాది ఏప్రిల్లో ఎన్నికలు జరగాల్సిన ఏపీ, ఒరిస్సా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలను కలుపుకున్న యోచనపై కేంద్రం చర్చలు ప్రారంభించింది. జిమ్లికే బీజేపీ అధిష్టానం మొగ్గు చూపుతోంది. ఈ అంశంపైన ప్రధాని మోడీ, సీఎం జగన్ మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. మొత్తం 9 రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే ఆలోచన జరుగుతోంది. దీనికి సంబంధించి తమతో సఖ్యతగా ఉన్న రాష్ట్రాలతో కేంద్రం సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం. దీనిలో భాగంగానే ముఖ్యమంత్రి జగన్తో ప్రధాని మోడీ, అమిత్ షా చర్చల్లో ప్రతిపాదించినట్లుగా విశ్వసనీయ సమాచారం. డిసెంబర్లోనే లోక్సభకు ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని కొద్ది రోజుల క్రితం బీహార్ సీఎం నితీష్ వ్యాఖ్యానించారు. ఎన్సీపీ నేతలు ఓపెన్ గానే ఈ విషయాన్ని చెబుతున్నారు. ప్రధాని మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన సమయం నుంచి జమ్ములు ఎన్నికల నిర్వహణపైన చర్చలు చేశారు. ఇప్పుడు బీజేపీ వ్యతిరేక కూటమి దేశవ్యాప్తంగా ఏకమవుతున్న సమయంలో వారికి ఛాన్స్ ఇవ్వకుండా బీజేపీ కేంద్ర నాయకత్వం వేగంగా పావులు కదుపుతోంది. అందులో భాగంగానే పార్టీలో ప్రభుత్వంలో మార్పులు మొదలుపెట్టింది. ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనకు సిద్దమయ్యారు. దీనికి సంబంధించి ఈ రోజు ప్రధానితో సమావేశమైన సమయంలో ఏపీ సీఎం జగన్తో చర్చలు జరిపినట్లుగా సమాచారం. కేంద్రం నుంచి వచ్చిన ప్రతిపాదనకు జగన్ అంగీకరించారని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధమేనని చెప్పినట్లుగా విశ్వసనీయ సమాచారం. ఏ నిర్ణయాలను అయినా సడన్ గా ప్రకటించడం తొలి నుంచి మోడీ అనుసరిస్తున్న విధానం. పాకిస్తాన్ మోకలపై సర్జికల్ స్ట్రైక్ చేసినట్లు, నోట్ల రద్దు చేసినట్లుగానే విపక్షాలు పూర్తిగా మేల్కొకముందే ముందస్తు ఎన్నికల దిశగా ప్రకటనకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఏపీలో ముందస్తు ఎన్నికలు కలిసి వస్తాయని సీఎం జగన్ ధీమాతో ఉన్నారు. అందులో భాగంగానే అంగీకారం తెలిపినట్లుగా తెలుస్తోంది.